ఏమండే, నా పేరు శ్రీనివాసరావు గారు. నీకు లారీ సొంతంగా తిప్పుకుంటా నాగం సిమెంట్ పేరు నుంచి బండి ఆగి పది రోజులు అయింది అక్కడ. లేవు లేవు, ఎందుకు డిస్క్ ఆపేసాడు ఐదు నెలల నుంచి. నేను కాదు, భవన కార్మికులు చాలా మేము ఇబ్బంది పడుతున్నారు. ఒక ముఠా మేస్త్రి కూడా ఒకప్పుడు ఏడు సంపాదించుకునేవాడు, ఇవాళ రోడ్డు మీద పడ్డారు అందరూ. ఎందుకు ఏం సరే ఇసుక ఆపడం తప్పండి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. అది అమిత్ షా గారు చెప్పారు, పీపీఎల్ జోలికి వెళ్ళమాకండి, కరెంట్ జోలికి వెళ్ళమాకండి, కరెంట్ ఖర్చు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు అన్నాడు. అమిత్ షా గారు చెప్పాడు పీపీఎల్ కరెంట్ జోలికి వెళ్ళమాకండి, కరెంట్ పల్లెటూరు కరెంట్ ఉంటుందా. మన ఐదు జిల్లాలు ఐదు జిల్లాలు రోడ్డు ఎక్కారు అందరూ, తూర్పు గోదావరి నుంచి విజయ అందరూ రోడ్డు ఎక్కారు కరెంట్ గురించి ధనం చేస్తున్నారు. అనిల్ కుమార్ మినిస్టర్ ఏంటి అడుగు చెప్పు. ఏంటంటే ఒకసారి చూద్దాం, ఒకసారి వేద్దాం. ఏది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి మోహన్ చూసి ఓటేయడా, వాళ్ళ నాన్న చూసి మోహన్ ఓటేసారు అందరూ తెలుసా. జగన్ రెడ్డి చూసి మోహన్ ఓటేలా, వాళ్ళ నాన్న చూసి మోహన్ ఓటేశారు. జరిగింది కూడా బొంబాయి, అది వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బొంబాయి జరిగింది. పైకి రాదు ఇంకా సొంత వెనకెళ్ళిపోయింది. మద్యం పాలసీ అని పెట్టారు, రేట్లు అధికంగా అమ్ముతున్నారు అంటున్నారు, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? చచ్చిపోతారు. మొన్న వాళ్ళు సొంతంగా పెట్టారు, ఆదాయం ఎంత వచ్చింది? రోజు 60 కోట్లు వచ్చాయి, 38 కోట్లు వచ్చింది, 22 కోట్లు లాస్ట్గా ప్రభుత్వానికి ఇవ్వచ్చు కదా, అందరికీ పాలసీ ఇవ్వచ్చు కదా, ఏదో ఇదే చేద్దామని చెప్పి ఒకటి పెట్టారు చంద్రబాబు నాయుడు కూడా. అన్ని ఫ్లాప్ అయినాయి, ఇవాళ అన్నీ చేరాడు. ఇక మోదీ దగ్గరికి వెళ్ళాడు, మాకు రాజధానికి నీళ్ళు ఎక్కర్లేదంట, రాజధాని నీళ్ళు ఎక్కర్లేదా, ఏం మాటలు అయ్యి.